దిశ కేసు విషయంలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని సిఎల్పి నేత బట్టి విక్రమార్క విమర్శించారు. కాంగ్రెస్ బృందం గవర్నర్ తమిళసైని శనివారం కలిశారు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న నేరాలను అరికట్టే విధంగా చర్యలు తీసుకోవాలని, మద్యం అమ్మకాలను నియంత్రించాలని గవర్నర్కు కాంగ్రెస్ నేతలు విజ్ఞప్తి చేశారు. అనంతరం సిఎల్పి నేత బట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో నేరాలు పెరిగిపోతున్నాయని, ఎక్కడ చూసినా హత్యలు, అత్యాచారాలు, దాడులు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. విచ్చలవిడిగా ఆదాయాన్ని పెంచే విధంగా కాకుండా రెగ్యులేటెడ్ మద్యాన్ని మాత్రమే అందుబాటులో ఉంచాలని కోరారు. ప్రజల భద్రత కోసం వినియోగించాల్సిన పోలీసు యంత్రాంగాన్ని టీఆర్ఎస్ నేతలు ఉపయోగించుకుంటున్నారని బట్టి విక్రమార్క మండిపడ్డారు. దిశ దుర్ఘటన దేశాన్ని కుదిపివేయడం, ఇటీవల కాలంలో మహిళలపై దాడులు రోజురోజుకు పెరిగిపోతుండడంతో కేంద్రం కఠిన చర్యలు ఉపక్రమించింది. ఇందులో భాగంగా మహిళలపై దాడుల విషయంలో అన్ని రాష్ట్రాలను కఠినంగా వ్యవహరించాల్సిందిగా కీలక మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ కుమార్ బల్లా అన్ని రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులకు ఆదేశాలు పంపారు. మహిళలు, చిన్నారులపై జరుగుతున్న లైంగిక దాడుల కేసులను తీవ్రంగా పరిగణించాలని, వీటి విషయంలో ఆలస్యత్వం వహించకుండా 2 నెలల వ్యవధిలోపే విచారణ పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని అందులో సూచించారు. మహిళల రక్షణ అంశాన్ని రాష్ట్రాలు అత్యంత ప్రధాన అంశంగా తీసుకోవడమే కాకుండా ఇందుకు సంబంధించి కేంద్రానికి కూడా సూచనలు, సలహాలు ఇవ్వాలని కోరింది. వైసీపీలో క్రమశిక్షణకు పెద్దపీట వేస్తున్నామని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ఎంపీ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. విధేయత మరిచి క్రమశిక్షణను ఉల్లంఘనలకు పాల్పడితే ఎంతటి వారినైనా సహించేది లేదని ఎంపీ స్పష్టం చేశారు. ఈరోజు తాడేపల్లిగూడెంలో విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడారు. ఏమైనా సమస్యలుంటే వాటిని పార్టీ అధ్యక్షులకు, సీఎం జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకురావాలని చెప్పారు. అలా చేయకుండా నేరుగా మీడియా ముందుకు తీసుకువస్తే సహించేది లేదని చెప్పారు. రాష్ట్రంలో తమ ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు 50% రిజర్వేషన్లు కల్పించారన్నారు. జనాభా ప్రతిపాదికన బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలని రాజ్యసభలో ప్రైవేట్ మెంబర్ బిల్లు ప్రవేశపెట్టామని ఆయన తెలిపారు. అమ్మాయిలపై అత్యాచారాలకు పాల్పడుతున్న మృగాళ్లపై దేశవ్యాప్తంగా ప్రజల్లో ఆగ్రహవేశాలు వ్యక్తమవుతున్నాయి. చివరకు న్యాయవాదులు కూడా నిందితులపై దాడికి పాల్పడుతున్నారు. మధ్యప్రదేశ్లోని ఇందోర్లోని ఓ న్యాయస్థానం ముందు ఓ నిందితుడిపై న్యాయవాదులు దాడికి యత్నించారు. మైనర్ బాలికపై ఓ మృగాడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ కేసులో విచారణలో భాగంగా ఆ నిందితుడిని ఈరోజు పోలీసులు కోర్టుకు తీసుకొచ్చారు. నిందితుడిని చూసిన న్యాయవాదులు ఆగ్రహానికి గురై పిడిగుద్దులు కురిపించబోయారు. ఆ నిందితుడిని పోలీసులు రక్షించి తీసుకెళ్లారు. ఆ దృశ్యాలు మీడియాకు చిక్కాయి. ఇటీవల దిశ ఘటనలోనూ నిందితులను తమకు అప్పగించాలని, వారి అంతం చూస్తామని ప్రజలు పెద్ద ఎత్తున డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. తెలంగాణలోని చటాన్పల్లి వద్ద దిశా నిందితుల ఎన్కౌంటర్ జరిగిన సంగతి తెలిసిందే. దీనిపై వాస్తవాలు నిగ్గు తేల్చేందుకు జాతీయ మానవ హక్కుల కమిషన్ రంగంలోకి దిగింది. ఈ ఉదయమే ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్న ఎన్హెచ్ఆర్సీ సభ్యులు చటాన్పల్లి బ్రిడ్జి వద్ద కాల్పులు జరిగిన ప్రదేశంలో పర్యటించారు. అక్కడ పరిస్థితులను పరిశీలించారు. అనంతరం దిశా నిందితుల మృతదేహాలను భద్రపరిచిన మహబూబ్ నగర్ జిల్లా ఆసుపత్రికి చేరుకున్నారు. ఎన్కౌంటర్లో మరణించిన 4 మృతదేహాలను పరిశీలించారు. పోస్ట్ మార్టం నివేదికలను కూడా పరిశీలించారు. ఎన్హెచ్ఆర్సీ బృందం పర్యటన నేపథ్యంలో మహబూబ్ నగర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. వివిధ మార్కెట్లలో శుక్రవారం బంగారం వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాద్లో 38,280 రూపాయలు, విజయవాడలో 38,860 రూపాయలు, విశాఖపట్నంలో 39,350 రూపాయలు, చెన్నైలో 38,220 రూపాయలుగా ఉంది. ఇక 22 క్యారెట్ల ఆభరణాల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాద్లో 36,460 రూపాయలు, విజయవాడలో 36,000 రూపాయలు, విశాఖపట్నంలో 36,200 రూపాయలు, చెన్నైలో 36,400 రూపాయలుగా ఉంది. వెండి కిలో ధర హైదరాబాద్లో 44,400 రూపాయలు, విజయవాడలో 45,400 రూపాయలు, విశాఖపట్నంలో 45,400 రూపాయలు, చెన్నైలో 47,600 వద్ద ముగిసింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి 8 రోజులైన ఇచ్చిన మాట ప్రకారం స్వతంత్ర అభ్యర్థులకు ఇప్పటి వరకు ఎటువంటి మంత్రిత్వ శాఖలు కేటాయించలేదంటూ బీజేపీ చేసిన విమర్శలపై శివసేన ఘాటుగా స్పందించింది. ఈ మేరకు తన అధికారిక పత్రిక సామ్నాలో బీజేపీపై విరుచుకుపడింది. తన బాధ్యతలేంటో ప్రభుత్వానికి తెలుసునని, ఒకరు చెప్పాల్సిన పని లేదని దుమ్మెత్తిపోసింది. రాష్ట్ర వ్యవహారాలను ప్రశాంతంగా ఎలా నిర్వహించాలో అవగాహన ఉందని పేర్కొంది. పార్టీ నేతలకు మంత్రి పదవులు మాత్రమే లేవని, తలలు కాదని ఘాటుగా బదులిచ్చింది. త్వరలోనే మంత్రివర్గ విస్తరణ జరుగుతుందని, శాఖల కేటాయింపును పూర్తి చేస్తామని, ప్రభుత్వాన్ని కలిసికట్టుగా నడిపిస్తామని స్పష్టం చేసింది. ఈ విషయంలో అనవసర విమర్శలు సరికాదని హితవు పలికింది. తమది 80 రోజుల ప్రభుత్వం కాదని, 5 ఏళ్ల పాటు సుదీర్ఘ పాలన అందించే ప్రభుత్వమని శివసేన తేల్చి చెప్పింది. జార్ఖండ్లో ఈ ఉదయం అసెంబ్లీ ఎన్నికల 2వ దశ పోలింగ్ ప్రారంభమైంది. మొత్తం 20 అసెంబ్లీ స్థానాల్లో నేడు పోలింగ్ జరిగింది.
మొత్తం 260 మంది అభ్యర్థుల బరిలో ఉన్నారు. 47 లక్షల మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. జార్ఖండ్ ముఖ్యమంత్రి రఘుబర్ దాస్ జంషేద్పూర్ ఈస్ట్ స్థానం నుంచి బరిలో ఉన్నారు. అలాగే స్పీకర్ దినేష్ ఒరాన్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ గిలువాలు కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఉదయం నుంచి ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. మావోయిస్టు ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కేంద్రం పారామిలిటరీ బలగాలను మోహరించింది. దిశా నిందితుల ఎన్కౌంటర్తో ప్రజల్లో హర్షం వ్యక్తమవుతున్నా కొన్ని మేధావి వర్గాలు నుంచి వ్యతిరేక స్పందనలు వస్తున్నాయి. నిందితులు తప్పు చేశారని నిర్ధారించాల్సిందని, వారికి శిక్షలు విధించాల్సింది న్యాయస్థానమని ఏపీ మానవ హక్కుల ఫోరం తీవ్రస్థాయిలో స్పందించింది. రిమాండ్లో ఉన్న ఖైదీలను పోలీసులు ఎలా చంపేస్తారంటూ ప్రశ్నించింది. దీనిపై న్యాయస్థానం సుమోటోగా కేసు నమోదు చేసి తగిన చర్యలు తీసుకోవాలని ఫోరం విజ్ఞప్తి చేసింది. దిశా నిందితులను పక్క ప్రణాళిక ప్రకారమే హతమార్చారంటూ అర్థమవుతోందని, ఈ ఎన్కౌంటర్లో పాల్గొన్న పోలీసులపై హత్యానేరం కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేసింది. అలవైకుంఠపురంలో సినిమా విడుదలకు ముస్తాబవుతోంది. సంక్రాంతి కానుకగా ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ను జనవరి 11వ తేదీన విడుదల చేయనున్నారు. అల్లు అర్జున్, పూజా హెగ్డే కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమా డిజిటల్ రైట్స్కి సంబంధించిన ఓ వార్త ఫిలింనగర్లో బలంగా వినిపిస్తోంది. నెట్ఫ్లిక్స్ వారు ఈ సినిమా డిజిటల్ రైట్స్ను భారీ రేటుకు సొంతం చేసుకున్నట్టుగా సమాచారం. అందుకు సంబంధించిన లావాదేవీలు ఆల్రెడీ పూర్తయ్యాయని అంటున్నారు. ఈ సినిమాలో టబు కీలకమైన పాత్రను పోషించడం విశేషం. ఇప్పటికే పూజా హెగ్డే స్టార్డంతో పాటు ఆమె పారితోషికం ఒక రేంజ్లో పెరిగిపోయాయి. ఈ సినిమా హిట్ కొడితే ఆమె డేట్స్ దొరకడం కష్టమేనని టాక్ వినిపిస్తోంది. లోక్సభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్న రాహుల్ గాంధీ తిరిగి ఆ పదవిని చేపట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. అప్పట్లో ఎంతోమంది నచ్చజెప్పినా పట్టువీడని రాహుల్ చివరికి అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. దీంతో ఇప్పటి వరకు ఆ పార్టీ అధ్యక్ష పదవిని ఖాళీగానే ఉంది. తాజాగా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రాహుల్ అంతరంగిక బృంద సభ్యుడు కేసీ వేణుగోపాల్ మాట్లాడుతూ రాహుల్ మళ్లీ పగ్గాలు చేపట్టబోతున్నట్టు సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాహుల్ అధ్యక్ష పదవిని చేపట్టడం అనివార్యమని అన్నారు. నేతల కార్యకర్తలు మనోభావాలను ఆయన అంగీకరిస్తానని ఆశాభావం వ్యక్తం చేశారు. దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉందని, ఈ సమయంలో పార్టీకి ఆయన నాయకత్వం అవసరమని అన్నారు. వచ్చే నెలలో జరిగే ఏఐసీసీ విస్తృత స్థాయి సమావేశంలో రాహుల్ను అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకుంటానని మరో నేత తెలిపారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించారంటూ వైసీపీ నేత లక్ష్మీ పార్వతి అప్పట్లో ఏసీబీ కోర్టులో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు 14 ఏళ్ల క్రితం దాఖలైంది. దీనిపై విచారణ ప్రారంభం కాగా ముందే తన వాదనలు కూడా వినాలంటూ చంద్రబాబు నాయుడు ఇంప్లిట్ పిటిషన్ వేశారు. కానీ ఏసీబీ కోర్టు ఆ పిటిషన్ను తిరస్కరించడంతో ఆయన హైకోర్టుకు వెళ్లగా అక్కడ స్టే లభించింది. ఈ స్టేను ఎత్తివేయాలంటూ నాడు లక్ష్మీపార్వతి పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై తాజాగా విచారణ వాయిదా పడింది. ఈ కేసులో లక్ష్మీపార్వతి సాక్ష్యాన్ని నమోదు చేయాల్సి ఉండగా తన తరపున సీనియర్ న్యాయవాది హాజరవుతారంటూ లక్ష్మీపార్వతి కోర్టుకు విన్నవించుకున్నారు. అప్పటి వరకు విచారణ వాయిదా వేయాలని విజ్ఞప్తి చేశారు. ఆమె అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం ఈ మేరకు కేసు విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. రేప్ చేస్తే ఉరితీస్తారా, 2 బెత్తం దెబ్బలు కొడితే చాలని తీర్పు చెప్పిన దత్తపుత్రుడికి నా సానుభూతి, తన సోదరిని ఎవరో వేధిస్తే కత్తితో పొడవాలనిపించిందని చెప్పుకున్నాడు. పరాయి ఆడపిల్ల అయితే శిక్షల గురించి మరోలా మాట్లాడే వ్యక్తి నీతులు చెప్తుండడం దురదృష్టం అని ఆయన ట్వీట్ చేశారు. కాగా గతంలో అనంతపురం జిల్లా గుత్తిలోని గెట్స్ ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థులతో పవన్ మాట్లాడుతూ విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పారు. తన అక్క రోడ్డు మీద వెళ్తుంటే కొందరు ఏడిపించారని, అప్పుడు తనకు వాళ్లను కత్తితో పొడిచి చంపేద్దామన్నంత కోపం వచ్చిందని ఆయన చెప్పారు. వస్తు సేవల పన్ను ఫైలింగ్ ప్రక్రియను మరింత సరళీతరం చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇందుకోసం ప్రజల నుంచి సలహాలు సూచనలు కోరుతోంది. ఆసక్తి గలవారు ముందుకు రావాలంటూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ట్విట్టర్ వేదికగా ఆహ్వానించారు. జిఎస్టీ ఫైలింగ్ను సరళీతరం చేసేందుకు ఏమైనా సలహాలుంటే చెప్పండి. ఆసక్తి గలవారు సమీపంలోని జిఎస్టీ కార్యాలయాన్ని సంప్రదించండి. డిసెంబర్ 7 శనివారం నుంచి అన్ని జిఎస్టీ ఆఫీసులు మీ సలహాలు సూచనలు స్వీకరిస్తాయి అని నిర్మలా సీతారామన్ నేడు ట్వీట్ చేశారు. జిఎస్టీని అమలు చేసిన తర్వాత పన్ను చెల్లింపుదారుల నుంచి పెద్ద ఎత్తున సలహాలు సూచనలు కోరడం ఇదే తొలిసారి. 2020 ఏప్రిల్ 1 నుంచి సరికొత్త జిఎస్టీ రిటర్న్ల విధానాన్ని తీసుకురానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా అభిప్రాయ సేకరణ చేపట్టారు. జిఎస్టీ ఫైలింగ్ ప్రక్రియను సరళీతరం చేయడం ద్వారా రిటర్న్ల సమయంలో చెల్లింపుదారులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉంటారనే ఉద్దేశంతోనే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఈరోజు హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో జరిగిన ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో కళ్ళు గీత వృత్తిదారులకి ఎక్స్గ్రేషియా పంపిణీ, ఇందులో భాగంగా బాధిత కుటుంబాలకు చెక్కులు పంపిణీ చేసిన శ్రీనివాస్ గౌడ్ మరియు స్వామి గౌడ్.
నెల్లూరు జిల్లా టీడీపీలో ఇన్నాళ్లు కీలక నేతగా ఉన్న బీద్ మస్తాన్ రావు తాజాగా వైసీపీలో చేరారు. నిన్ననే టీడీపీకి రాజీనామా చేసిన ఆయన ఇవాళ సీఎం జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీలు విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి, మంత్రి అనిల్ కుమార్ కూడా అక్కడే ఉన్నారు. నెల్లూరు జిల్లా కావలి మాజీ ఎమ్మెల్యే అయిన బీద్ మస్తాన్ రావు ఎన్నికల తర్వాత టీడీపీకి కాస్త దూరంగా ఉంటున్నారు. పార్టీ కార్యకలాపాల్లోనూ పెద్దగా పాల్గొనడం లేదు. దాంతో ఆయన పార్టీ మారతారని ప్రచారం జరిగింది. అనుకున్నట్టుగానే టీడీపీకి గుడ్ బై చెప్పారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు లేఖను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు పంపారు. ఉత్తరప్రదేశ్లోని ఉన్నావాలో బీజేపీ మాజీ ఎమ్మెల్యే కుల్దీప్ సెంగార్ ప్రధాన నిందితుడిగా ఉన్న అత్యాచారం కేసులో విచారణ జరుగుతోన్న విషయం తెలిసిందే. తాజాగా అదే ప్రాంతంలో మరో ఘటన కలకలం రేపింది. అత్యాచార బాధిత మహిళను నిందితులు సజీవ దహన యత్నం చేయగా ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. అత్యాచార బాధితురాలిని హత్య చేయడంపై కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ స్పందించారు. 2017లో జరిగిన అత్యాచారం ఘటన నుంచి ఆ రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏమీ నేర్చుకోలేదని విమర్శలు గుప్పించారు. గతంలో ఉన్నావాలో జరిగిన ఘటనను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం బాధితురాలికి ఎందుకు భద్రత కల్పించలేకపోయిందని, నిందితులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయని అధికారిపై ఏ చర్యలు తీసుకున్నారు, ఉత్తరప్రదేశ్లో మహిళలపై జరుగుతోన్న దాడులను అరికట్టడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తోంది అని ఆమె నిలదీశారు. ఉన్నావో అత్యాచార బాధితురాలి కుటుంబానికి దేవుడు ధైర్యాన్ని ఇవ్వాలని తాను ప్రార్థిస్తున్నానని చెప్పారు. ఉత్తరప్రదేశ్లో శాంతి భద్రతలు అదుపు తప్పాయని విమర్శించారు. దిశా నిందితుల ఎన్కౌంటర్పై ప్రజా సంఘాలు, మానవ హక్కుల సంఘాలు వ్యతిరేకంగా స్పందిస్తుండడం పట్ల నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దిశాను అత్యంత దారుణంగా చంపినప్పుడు మీరెందుకు మాట్లాడలేదు, అప్పుడు ఎక్కడికి వెళ్లారు మీరందరూ అంటూ సామాజిక మాధ్యమాల్లో తీవ్ర స్థాయిలో ఆగ్రహ వేశాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్కౌంటర్లో పాల్గొన్న పోలీసులపై కేసులు పెట్టాలంటూ హక్కుల సంఘాల నేతలు, సామాజిక కార్యకర్తలు డిమాండ్ చేస్తుండడం పట్ల నెటిజన్లు మండిపడుతున్నారు. అన్యాయం జరిగినప్పుడు ఇలాంటి వాళ్లు బయటకి రారని, వచ్చిన సమస్యను పరిష్కరించరని విమర్శిస్తున్నారు. న్యాయం జరిగిన తర్వాత బయటకొచ్చి దాంట్లో లొసుగులను గుర్తించి ప్రచారం పెంచుకోవడానికి ప్రయత్నిస్తుంటారని, సమస్యను మరింత తీవ్రం చేయడానికి వస్తారని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. దేశం యావత్తు దిశకు న్యాయం జరిగిందని సంతృప్తి వ్యక్తం చేస్తుంటే, వీళ్ళు మాత్రం ఒక అమ్మాయికి అన్యాయం జరిగిన కానీ నలుగురు దుర్మార్గులను కాపాడాలని పోరాడడం ఏం న్యాయమని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. చటాన్పల్లి వద్ద దిశా నిందితులను పోలీసులు ఎన్కౌంటర్ చేయడంపై సుప్రీంకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. న్యాయవాది ఎంఎల్ శర్మ రిట్ పిటిషన్ వేశారు. పోలీసులు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకున్నారని శర్మ తన పిటిషన్లో ఆరోపించారు. అంతేకాకుండా ఎంపీ జయబచ్చన్, ఢిల్లీ మహిళా కమిషన్ చైర్పర్సన్ స్వాతి మలివలాల్ను ప్రతివాదులుగా చేర్చారు. ఈ ఇద్దరు ఎన్కౌంటర్ను సమర్థిస్తూ మాట్లాడారంటూ పిటిషన్లో పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో మీడియా కథనాలు ప్రసారం చేయకుండా ఆంక్షలు విధించాలని కోరారు. ప్రత్యేక విచారణ బృందాన్ని ఏర్పాటు చేసి విచారణ చేపట్టాలని శర్మ విజ్ఞప్తి చేశారు. అంతకుముందు దిశా నిందితుల ఎన్కౌంటర్పై స్పందిస్తూ కొద్దిగా ఆలస్యమైనా సరైన పనే చేశారని జయాబచ్చన్ వ్యాఖ్యానించగా, నిందితులు పారిపోతుంటే పోలీసులు చూస్తూ ఊరుకోవాలా అంటూ స్వాతి మలివాల్ స్పందించారు. బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని పొగడ్తలతో ముంచెత్తారు. అమితాబ్ హిట్ మూవీ అమర్ అక్బర్ యాంటనీలోని డైలాగ్తో కొనియాడారు. విరాట్ను విసిగించొద్దని చాలాసార్లు చెప్పాను కానీ వారు వినలేదు. ఇప్పుడు కోహ్లీ చిట్టి రాసి వారి చేతిలో పెట్టాడు. వెస్టిండీస్ ప్లేయర్లు ముఖాలు ఎలా మాడిపోయాయో చూడండి అని అమితాబ్ హిందీలో ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. హహా, డైలాగ్ను ప్రేమిస్తున్నాను సార్, మీరు ఎప్పుడూ నాకు స్ఫూర్తిదాయకం అని కోహ్లీ స్పందించాడు. వెస్టిండీస్తో జరిగిన తొలి T20లో టీమిండియా ఘన విజయం సాధించింది. కోహ్లీ తన అద్భుత బ్యాటింగ్తో 94 పరుగులు చేసి భారత్ను విజయ తీరాలకు చేర్చాడు. కోహ్లీ విలియమ్స్ను ఉద్దేశించి చేసిన సంగ్ వైరల్ అయ్యింది. వెస్టిండీస్ పర్యటనలో కోహ్లీని అవుట్ చేసినప్పుడు విలియమ్స్ చేసిన సంబరాలను దృష్టిలో పెట్టుకుని కోహ్లీ ఈ విధంగా బదులిచ్చాడు.